మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అనగానే చాలామంది చాలా ఎగ్జైట్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్లో గతంలో వచ్చినటువంటి అతడు, కలేజా ఈ రెండు సినిమాలు ఆ టైంలో బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత టీవీలోను, డివిడీల్లోను, ఆ తర్వాత వచ్చినటువంటి యూట్యూబ్లోను బాగా చూశారు, ఇప్పటికీ ఎంటర్టైన్ అవుతున్నారు తప్ప అప్పుడు కమర్షియల్గా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, ఆ నిర్మాతలకి లాభాలు కూడా తెలియదు. దో 13 ఏళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ రిపీట్ అయింది అనుకున్నప్పుడు ఈసారి ఖచ్చితంగా బాక్సాఫీస్ను షేక్ చేసే కంటెంట్ ఏదో కంటెంట్తోనే వస్తారని చాలామంది భావించారు. కాకపోతే సినిమాకి రిలీజ్కి ముందు మ్యాక్సిమం ట్రైలర్కి ముందు వరకు పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు. అప్పటి వరకు వచ్చినటువంటి పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. వచ్చిన పాటలు కూడా కొంత విమర్శల పాలయ్యాయి. కొంతమంది త్రివిక్రమ్ టేస్ట్ని కానీ తమన్ మ్యూజిక్ని కానీ చాలా వరకు విమర్శించారు. అయినా సరే ట్రైలర్ తర్వాత ఈ సినిమాకి సంబంధించినటువంటి కలర్ మారిపోయింది, రేంజ్ పెరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు మాట్లాడిన మాటల తర్వాత ఒక ఫ్యాన్స్తో గట్టిగా కొడుతున్నామిసారని ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్పడం, చాలా నమ్మకంగా చెప్పడంతో ఈ సినిమా సంక్రాంతి బరిలో నిజంగానే బ్లాక్ బస్టర్ అవుతుంది అని చాలామంది భావించారు. దీనికి తోడు హనుమాన్తో పోటీ, దానికి సంబంధించినటువంటి ఇష్యూస్, ఈ డిస్ట్రిబ్యూటర్స్, ఫైనాన్స్, దీనికి సంబంధించినటువంటి గొడవలు ఇవన్నీ కలిపి ఒక రకంగా హనుమాన్ వర్సెస్ గుంటూరు కారం అనే ఒక కలర్ అయితే క్రియేట్ అయింది. బట్ గుంటూరు కారం సంబంధించి ఎలా చూసుకున్నా మహేష్ బాబు టాప్ స్టార్, టాప్ డైరెక్టర్, అలాగే టాప్ ప్రొడక్షన్ హౌస్. వీళ్ళు పెద్ద కాంబినేషన్ వచ్చినటువంటి ఈ సినిమా అంచనాలు అందుకుందా లేదా అనేది చూద్దాం. కథగా చూసుకుంటే రమణ 10 ఏళ్ల వయసప్పుడు అతని తల్లి అతన్ని, అతని వాళ్ళ నాన్నని వదిలిపెట్టేసి సిటీకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తను వెళ్ళి వేరే పెళ్లి చేసుకుంటుంది. రమణ వాళ్ళ మేనత్త దగ్గర ఎక్కువగా పెరుగుతాడు. తండ్రి తన లోకంలో తను ఉంటాడు. ఎప్పుడు చూసినా ఒక ఇంట్లో ఒక పై గదిలో ఒక మూల కూర్చొని తాగుతూ ఉంటుంటాడు, పాత పాటలు వింటూ ఉంటాడు. అలా క్యాజువల్గా పెరిగినటువంటి రమణ రఫ్గా ఉంటాడు, బాగా రఫ్గా అంటే గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మాస్ కుర్రాడు ఎలా ఉంటాడో అలాంటి నేచర్తో ఉంటాడు. అటు వీళ్ళు వెళ్ళిపోయిన వీళ్ళమ్మ రెండో పెళ్లి చేసుకుని ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళి మంత్రి అవుతుంది. మంత్రి అయిన తన దగ్గర నుంచి కొన్ని 25 సంవత్సరాల తర్వాత ఇతనికి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్లో ఏంటంటే సారాంశం, ఆమె అతని తల్లికి ఇతనికి ఏం సంబంధం లేదని, అలాగే అతని తల్లి ఆస్తికి ఇతనికి ఏం సంబంధం లేదు అని ఈ రమణ సంతకం పెట్టాలని చెప్పేసి ఒక లాయర్ ద్వారా నోటీస్ పంపిస్తాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, అంటే ఇతనికి తాత. ఆ పాత్ర ప్రకాశ్ రాజ్ చేశాడు. ఆ క్రమంలో తన సంతకం పెట్టడు. సంతకం పెట్టడం కోసం వెళ్ళిన క్రమంలో లాయర్ కూతురుని చూసి తను ఆమెతో లవ్లో పడతాడు. ఆమె కూడా తర్వాత ఇతని కోసం వచ్చేసి లవ్లో పడ్డం. ఇది ఒక చిన్న రొటీన్ ట్రాక్ లాగా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ తల్లి ఎందుకు వీళ్ళని విడిపెట్టి వెళ్ళిపోయింది, 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎందుకు వీళ్ళతో కనెక్ట్ అవ్వాలనుకుంటుంది, అసలు వీళ్ళ మధ్య ఏం జరిగింది, చివరికి ఈ తల్లి కొడుకులు కలిసారా లేదనేది సింపుల్ ప్లాట్ ఇది. ఈ కథని త్రివిక్రమ్ తనదైన స్టైల్లో చెప్పాలనేటువంటి ప్రయత్నం చేశాడు. కాకపోతే ఈసారి మిస్ ఫైర్ అయిందనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. మామూలుగా త్రివిక్రమ్ కథలన్నీ ఒక టెంప్లేట్లో సాగుతుంటాయి. పాటలు, 4-5 కామెడీ సీన్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్, ఒక 2 యాక్షన్ సీక్వెన్స్లు, ఓలౌట్ ట్రాక్, ఇలా ఒక టెంప్లేట్ ఉంటుంది. ఈ టెంప్లేట్లోనే ఈసారి కూడా ఒక ప్రయత్నం చేశాడు. కానీ దీనికి కావాల్సినటువంటి బలమైనటువంటి కథ కథనం అనేది చాలా వీక్గా ఈ సినిమాలో మనకు అనిపిస్తుంది. ఎలాంటి ఎమోషన్ ఉండదు. తల్లి కొడుకుల మధ్య ఉన్నటువంటి ఒక బంధం అనేది ఎట్టి పరిస్థితుల్లో రిఫ్లెక్ట్ అవ్వకపోవడం, ఆ ఎమోషనల్ టచ్ అనేది వాళ్ళ మధ్యే కనిపించకపోవడం, అది ఆడియన్స్ వరకు రాకపోవడం, పైగా ఎమోషనల్ బాండింగ్ వీళ్ళ మధ్య ఉన్నప్పుడు ఇతని ఘర్షణ అంతా విలన్తో ఉండడం, హీరో ఘర్షణ అంతా విలన్తో, అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇతని తాతతో ఘర్షణ పడటం వల్ల ఆ తల్లి కొడుకుల రిలేషన్ అనేది ఎక్కడ ఎలివేట్ అవ్వకపోవడం, దీనికి తోడు చాలా బలహీనమైనటువంటి చాలా వీక్గా ఉన్నటువంటి లవ్ ట్రాక్. ఇలాంటి లవ్ ట్రాక్లు మనకు త్రివిక్రమ్ సినిమాలో అరవింద సమేతలో మనకి ఎన్టీఆర్ లాయర్కు ఫ్యామిలీకి వెళ్ళడం, అక్కడ నుంచి వాళ్ళ అమ్మాయిని లవ్ చేయడం, ఇది సేమ్ ప్లాట్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేసాడు. ఇలా చూసుకుంటే అత్తారింటి దారిలో అత్త కోసం వెళ్ళినట్టుగా ఈ సినిమాలో ఆయన తల్లి కోసం వెళ్తాడు. తల్లి ఆల్రెడీ వేరే పెళ్లి చేసుకొని అతనితో ఒక కొడుకుని కానీ, ఆ కొడుకు కూడా ఆల్మోస్ట్ తనంతరవాడిగా ఉన్నటువంటి సిచ్యుయేషన్ చూస్తే సూపర్ స్టార్ లాంటి మహేష్ బాబు లాంటి హీరోని పెట్టుకొని అతని తల్లి వేరే అతను పెళ్లి చేసుకుంది అనేటువంటి కథ రాసుకున్నటువంటి త్రివిక్రమం చూస్తే కొంతవరకు జాలి కలుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక స్టార్ హీరోని ప్రజెంట్ చేస్తున్నప్పుడు అతని ఫ్యామిలీలో ఒకవేళ ఇలాంటి కథ రాసుకున్నప్పటికీ ఒక ఎమోషనల్ కంటెంట్, ఆ పాత్రలో ఉండే కాన్ఫ్లిక్ట్ అనేది ఆడియన్స్ వరకు రావడం చాలా ఇంపార్టెంట్. అసలు ఆ పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్ లేనప్పుడు, ఒక సంఘర్షణ లేనప్పుడు, ఒక బలమైనటువంటి ఎమోషనల్ బాండింగ్ లేనప్పుడు అది ఆడియన్స్ వరకు రాదు. ఈ విషయంలో త్రివిక్రమ్ రైటింగ్లోను, డైరెక్షన్లోను, నెరేషన్లోను పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. అంచేత ఈ సినిమా గుంటూరు కారం చూస్తున్న సేపు మహేష్ బాబుని ట్రైలర్లో చూసి చాలా ఊహించుకున్న ఆడియన్స్కి అతను చేస్తున్న యాక్షన్ సీక్వెన్స్లు కూడా పెద్దగా కనెక్ట్ అవ్వు. అతను ఎందుకు కొడుతున్నాడు, వాళ్ళు వస్తుంటాడు, నేను కొడుతుంటాడు, ఏదో మళ్ళా గుంటూరు నుంచి అదే పని, ఏదో సెటిల్ బస్సు నడుతున్నట్టుగా గుంటూరు టు హైదరాబాద్, హైదరాబాద్ గుంటూరు అనే బండేసుకుని రావడం, ఏదో నలుగురు కొట్టడం, మళ్ళీ గుంటూరు వెళ్ళిపోవడం, ఇదే జరుగుతుంటుంది తప్ప అక్క మధ్యలో లవ్ ట్రాక్, ఆవిడ వచ్చి ఈయన గుంటూరు రావడం, ఎంత సంతకాలు పెట్టించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ చాలా అవుట్డేటెడ్ సన్నివేశాలు. ఆ సినిమాలోనే ఒక డైలాగ్ ఉంటుంది, ఎప్పుడో చిన్నప్పుడు మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్తాడు, విలన్ ఒక చిన్న ఎత్తగడేస్తే ఎప్పుడో చిన్నప్పుడు చూశాను భయ్య ఇలాంటి సినిమాల్లో మళ్ళీ కనపడుతున్నాను. నిజానికి మహేష్ బాబు చిన్నప్పుడు లాంటి వచ్చిన కథలు కూడా ఇంత వీక్గా లేవని చెప్పాలి. అంటే అంత పురాతనమైనటువంటి కథ కథనాలు కూడా దీనికి కంటే కూడా కొంచెం బలంగానే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి మనకు. త్రివిక్రమ్ ఈ విషయంలో చాలా వరకు డైలాగ్స్ విషయంలో కూడా చాలా ఫీల్ అయ్యాడు. త్రివిక్రమ్ మార్కు డైలాగ్ అనేది ఒక్కటో కూడా లేదు. ఒక్కోసారి మనం ఏదైతే టాప్ అనుకుంటామో ఆ విషయాన్ని క్యారీ చేయకపోవడం కూడా మైనస్ అవుతుంది.
త్రివిక్రమ అనగానే మనకు డైలాగులు పంచులు గుర్తొస్తుంటాయి. అవి రెండు ఈ సినిమాలో పూర్తిగా మిస్ అయ్యాయి. ఉన్న డైలాగులు చాలా నాసిరకంగా ఉంటాయి. అతను రాశాడా, ఇంట్లో ఒక అత్త లేదా మరదలు ఒక అందరికి భోజనం పెడుతున్నప్పుడు ఎగ్గరి చేసి ఎగ్గు వేస్తే ఇంట్లో గుడ్లు మీరు పెడుతున్నారా కోళ్ళు పెడుతున్నారా అని మహేష్ బాబు లాంటి పాత్రతో డైలాగ్ చెప్పించడం అనేది త్రివిక్రమ్ భావదారిద్ర్యానికి లేదా ఇదో కొంచెం పెద్ద పదాలు అనిపిస్తుంది, కాకపోతే దానికి ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. ఎందుకంటే తల్లితో సమానంగా పెట్టినటువంటి అత్త మరదల మధ్య ఇతనికి ఏదో బాండింగ్ ఉండదో, ఆవిడ ఏదో దీనికి మసాజ్ చేయటము మందు సప్లై చేయటము దీన్ని తప్ప ఆ పాత్రను దేనికి పెట్టలేదు. ఆ పాత్ర పాపం మీనాక్షి చౌదరి చేసింది. తాను ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో ఎదుగుతూ ఉంది. అలాంటి ఆమె కెరీర్ మీద కూడా ఒక బండ. మామూలుగా త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేసిన ఎవరి కెరీరు తర్వాత రైజ్ అవ్వలేదు, పూర్తిగా డౌన్ అయిపోయారు. ఆ పాత్ర ఆ సంప్రదాయాన్ని లేదా ఆ సెంటిమెంట్ని కంటిన్యూ చేసేలాగానే మీనాక్షి చౌదరి పాత్ర కూడా ఇందులో కనిపిస్తూ ఉంది. ఓ రకంగా చూసుకుంటే త్రివిక్రమ్ మార్క్ సినిమా అనే ముద్రని పూర్తిగా చెరిపేసే సినిమా ఇది. ఎందుకంటే త్రివిక్రమ్ కంటే ఏ మార్కు లేదు. ఇప్పటివరకు ఏదో అలా ఉన్న 4-5 సన్నివేశాలతో నెట్టుకుంటూ వచ్చాడు. 4-5 మాటలు పంచులు పేల్చుకుంటూ వచ్చాడు. చిన్న చిన్న కామెడీ ట్రాక్లు పెట్టుకుంటూ రాసుకుంటూ వచ్చాడు. ఇంతవరకు మనం అనుకున్నాం. కాకపోతే ఈ సినిమాలో వచ్చేసరికి అటు వెన్నెల కిషోర్ పాత్ర కానీ మురళీ శర్మ పాత్ర కానీ ఇవన్నీ ఆల్రెడీ చూసినట్టుగా, అది పర్టికులర్ త్రివిక్రమ్ సినిమాలోనే చూసినట్టుగా, అతని డైలాగులోనే కొన్ని మాటలు వింటున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి సినిమాలో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. శ్రీలీల ఆల్మోస్ట్ ఇప్పటికే 3 ఫ్లాపులు చూసిందామె. ఈ సినిమా లాస్ట్ హోప్ అనుకున్న తరుణంలో శ్రీలీలకి ఈ సినిమాలో ఎటువంటి పెద్ద క్యారెక్టర్ పడలేదు. ఉన్న క్యారెక్టర్ కూడా చాలా వీక్ ప్లాట్. అది ఆమె ఏదో హయ్యలు చూపించడం, ఇతను చూసి ఇతను చూడగానే పడిపోవడం. మామూలుగా మహేష్ బాబు సినిమాలో ఇది ఒక పెద్ద ఒక మైనస్. రైటర్స్ కూడా అప్కమింగ్ రైటర్స్ కూడా ఇది ఒక పెద్ద విషయం. మహేష్ బాబు అందగాడే కాదనిలేం, కానీ చూడగానే పడిపోవడం అనేది సింపుల్గా మరీ కొంచెం ఈ రెగ్యులర్ అనిపిస్తూ ఉంది, రొటీన్గా కూడా అయిపోతూ ఉంది. సో ఇది కూడా ఈ సినిమాలో కూడా అదే జరిగింది. శ్రీలీల అతను చూడగానే పడిపోవడం అనేది కవర్ చేసుకోవడం, కాకపోతే ఇతను ఆమెను చూడగానే పడిపోవడం, ఏదో ఒక త్రివిక్రమ్ మార్క్లో ఒక 2-3 డైలాగులు ఏవో చెప్పేయడం, ఇవి ఆడియన్స్కు కనెక్ట్ అయిపోతాయని వాళ్ళు భ్రమపడడం, ఇవన్నీ కూడా ఇలా ఈ సినిమాలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే పాత్రల పరంగా ఎవరి నటన కొత్తగా లేదు. ఒక ప్రకాష్ రాజ్ మాత్రం తన క్యారెక్టర్లో 80 ఏళ్ల వృద్ధుడి క్యారెక్టర్ని అతను అడాప్ట్ చేసుకున్నాడు. ఆ క్యారెక్టర్లో అతను అద్భుతంగా యాక్ట్ చేశాడు. రమ్యకృష్ణ పాత్రలో ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేదు. ఆమెకి మహేష్ బాబుకి మధ్య వచ్చే సన్నివేశాలు ఒక్కటి కూడా అట్రాక్టివ్గా ఉండవు. ఇంకా చెప్తే చివరిలో వీళ్ళిద్దరి మీద ఒక 2 డైలాగులు ఉంటాయి. అప్పుడు ఎందుకు పట్టుకోలేదు, ఎందుకు కొట్టేవంటే ముట్టుకోవాలనిపించింది, అప్పుడెందుకు నన్ను ఎందుకు చూడలేదంటే పైన చూశాను కదా. చాలా సిల్లీగాను ఏదో అసలు ఒక తల్లి కొడుకుల మధ్య సంభాషణలా కాకుండా ఇంకో రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది. అంత దిగజారుడుగా ఈ సన్నివేశాలు కానీ మాటలు కానీ ఉంటాయి ఈ సినిమాకి సంబంధించి. అంచేత ఈ తల్లి కొడుకుల సంఘర్షణ కానీ అటు నిజంగా చెప్తే ఈ కథ ప్రధానంగా రమ్యకృష్ణ పాత్ర చుట్టూ లేదా ఈ రమణగాడి యొక్క తల్లి పాత్ర చుట్టూ తిరగాలి. కానీ ఆ పాత్రలో బలం లేకపోవడం లేదా బలంగా ఆ పాత్రను రాయకపోవడం, ఆ పాత్రలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ సంఘర్షణ అంటూ ఏమీ లేకపోవడం వల్ల అది చాలా తేలిపోయిన ఆ క్యారెక్టర్ తేలిపోతుంది. ఆ తేలిపోయిన క్యారెక్టర్ కోసం వెంపర్లాడుతున్న ఈ మహేష్ బాబు క్యారెక్టర్ కూడా పూర్తిగా తేలిపోతుంది. ఇదే ఈ సినిమాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మైనస్. ఇక నటన పరంగా చూసుకుంటే రమ్యకృష్ణ ఎప్పట్లానే ఓకే అనిపించేసుకుంది. తర్వాత మురళీ శర్మ, వెన్నెల కిషోరు, ఈ క్యారెక్టర్లు సత్య, ఇవన్నీ కూడా రొటీన్. ఇంకా వాళ్ళు ఇప్పటికే చాలా సినిమాలు చేసి ఉన్నారు, మరోసారి ఇంకొకసారి చేశారు అంతే అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా జయరామ్ క్యారెక్టర్ చూస్తే జాలి కలుగుతుంది. ఎందుకంటే 25 ఏళ్ల తర్వాత తన కోణంలో భార్య ఎందుకు వెళ్ళిపోయిందో తెలియకపోయినప్పటికీ కూడా ఆవిడ రాగానే ఏదో అప్పుడు టీనేజ్ లవ్ స్టోరీలాగా మళ్ళీ వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం, ఇటు వెళ్ళిపోయిన ఈ భార్య 30 ఏళ్ల తర్వాత తను 25 ఏళ్ల తర్వాత తను వచ్చినప్పుడు ఈ 25 ఏళ్ళు తను ఏం చేసిందన్న విషయం భర్తకు తెలియదు. కానీ నమ్మకం మీద ఉంది అని చెప్పి మనం అనుకోవాలనుకుని త్రివిక్రమ్ అనుకున్నాడేమో తెలియదు. కానీ ఆ సన్నివేశం కూడా చాలా దారుణంగా ఒక చాలా ఇలాంటి సన్నివేశాలు మనం ఇప్పటిదాకా చూడలే. ఎందుకంటే మరి ఇంత చీప్గా జనాలు చూసే ప్రేక్షకులు తక్కువ అంచనా వేసినప్పుడు ప్రేక్షకులు ఎలాగైనా చూసేస్తారనే ఒక తక్కువ చూపు ప్రేక్షకుల మీద ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి సన్నివేశాలు రాసుకోగలుగుతారని చెప్పొచ్చు. ఇక అట్లా నటన పరంగా చూసుకుంటే ఇది సినిమా వన్ మ్యాన్ షోలాగా నడిపించేందుకు మహేష్ బాబు ప్రయత్నం చేశాడు. మహేష్ బాబు రమణగాడు వెంకటరమణ అనే క్యారెక్టర్ని పూర్తిగా అడాప్ట్ చేసుకున్నాడు. గుంటూరు స్లాంగ్ను భలే పట్టుకున్నాడు ఆయన. గుంటూరు స్లాంగ్లో చెప్పినటువంటి డైలాగ్స్ కానీ అతని బాడీ ఫ్లెక్సిబిలిటీ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ చూసుకుంటే క్యారెక్టర్ చాలా బలంగా ఈ పాత్ర నమ్మాడు మహేష్ బాబు అన్న విషయం మనకి తెర మీద కనిపిస్తుంది. అందుకే చాలా చాలా క్యాజువల్గా క్యారెక్టర్ను ప్లే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన టైమింగ్ కానీ డైలాగ్స్లో టైమింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ కూడా మనం రమణగాని చూస్తున్నాం అనే ఫీలింగ్ తీసుకోవడం కోసం చాలా ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో 100% మహేష్ బాబు సక్సెస్ అయినా అతనికి సక్సెస్ ఇచ్చేటువంటి బలమైన కథ కథనం లేకపోవడం అనేది గుంటూరు గారికి పెద్ద మైనస్గా మారింది. టెక్నికల్గా చూసుకుంటే తమను ఇచ్చినటువంటి పాటలు ఆల్రెడీ తెలిపోయినాయి. కుర్చీని మడతబెట్టిన సాంగ్ ఏదో కొంచెం హుక్ లైన్ వాళ్ళ వెళ్ళిపోతున్నాయి అనుకున్నప్పటికీ కూడా సినిమాలో కొంతవరకు ఆ పాటకు ఊపు వస్తుంది. మహేష్ బాబు స్టెప్పులు శ్రీలీలతో కలిసి అతను పోటీగా వేసిన స్టెప్పులు సినిమాలో ఆ పాట ఖచ్చితంగా కొంత ఊపు తీసుకొచ్చిన మాట వస్తుంది. కానీ అప్పటికే సినిమాగా అప్పటికే డౌన్ అయింది కాబట్టి ఈ పాట కొంచెం కాసేపు జోస్ తీసుకొస్తుంది అంతే. నెక్స్ట్ ఆర్ఆర్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ తమనే చాలా సినిమాలు ఇదే ఆర్ఆర్ చాలా సన్నివేశాలకు ఇచ్చాడు. ఎందుకు వచ్చిన గొడవ మళ్ళీ వాటినే రిపీట్ చేసినట్టున్నాడు. అది ఆర్ఆర్ కూడా ఓకే జస్ట్. ఇక సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పరంగా మధ్యలో వచ్చినటువంటి ఒక పాట ఉంటుంది. ఆ పాట ఎవరి డైలాగులు ఆడే రాసుకోవాలి, ఎవరి స్క్రిప్ట్, ఆ పాట కూడా పెద్దగా అనవసరం అనిపిస్తూ ఉంటుంది. అది ప్లేస్మెంట్ కూడా సరిగా లేదు వాస్తవానికి ఆ పాటకు సంబంధించి. సెకండ్ హాఫ్లో కానీ అటు మీనాక్షి చౌదరి క్యారెక్టరేషన్ సంబంధించినటువంటి సీన్లన్నీ కూడా కొంచెం లెంతీగానే అనిపిస్తాయి. అవసరం కూడా లేదు. అవి కథని కథనాన్ని ఏమాత్రం
సపోర్ట్ చేసేటువంటి సన్నివేశాలు కానీ సీన్లు కానీ కావు. ఇక డైలాగ్స్ పరంగా చెప్పుకుంటూ చూసుకుంటే ఇది త్రివిక్రమ్ కెరీర్లోనే అతను రాసినటువంటి వీకెస్ట్ స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ డైలాగ్స్ ఇది. సో ఈ ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాకి ప్రధానమైనటువంటి మైనస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.